మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:18 నీకు సమాధానము కలుగునుగాక. ఈ మాట ఈ గ్రంథములో ఎవరు చెప్తున్నారు అనంటే, అధిపతి అయిన అమషే ఆత్మవశుడై దావీదుతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క దావీదు మహారాజు గొప్ప రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. ఆ చక్రవర్తి అయినటువంటి ఆయన కింద అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దావీదు మహారాజును గురించి ఈ మాట పలకటం సామాన్యమైన విషయం కాదు. ఈయన ఎలా పలుకుతున్నాడు అనంటే, ఆత్మవశుడై యెషయా కుమారుడు అయిన నీకు నేను ఈ మాట చెప్తున్నాను, నీ పక్షమున దేవుడు ఉన్నాడు, నీకు సమాధానము కలుగునుగాక అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇది ఒక రకంగా మనం చెప్పాలేనంటే, నిజంగా దావీదును గురించి దేవునికి కలిగినటువంటి సంబంధం గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యమని మనం చెప్పవచ్చు. నిజమే కదా, మన చేతి కింద అనేక మంది పనిచేస్తూ ఉంటారు. ఎందుకనంటే మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మన చేతి కింద కానీ మనతో కానీ పనిచేసేవారు మన గురించి ఏమని సాక్ష్యమిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, మనం ఉండే స్థితిని బట్టి ఎదుటి వ్యక్తి మన గురించి ఏం చెప్తున్నాడు అనేదే మనము అది అయ్యున్నామనే సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. కనుక దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా నీతో పనిచేసేవారు కానీ, నీ కింద పనిచేసేవారు కానీ, నీ ముందు పనిచేసేవారు కానీ ఎవరైనా నీ గురించి ఇలాంటి సాక్ష్యమిస్తే నీవు నిజముగా ధన్యుడవు. అలా సాక్ష్యాన్ని పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. అంతేకాదు, వారు ఏమని చెప్తున్నారు, నీకు సమాధానము కలుగునుగాక. నిజమే కదా, అంత గొప్ప సమాధాన స్థితిని దేవుడు మన జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అటువంటి కృపలో దేవుడు మనలను మన కుటుంబాలను నిలబెట్టునుగాక. ఆమేన్.